మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ప్రగతిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, పారిశుద్ధ్య కార్మికుల సేవల వల్లే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఉమాదేవి, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మధ్యలో దశాబ్ది ఉద్యమాల భాగంగా ఈరోజు పట్టణ ప్రగతి దాని గురించి ఈరోజు మీటింగ్. ఈరోజు కార్యక్రమంలో ఏంటంటే ఆ విషయం చెప్తాను, వాళ్ళ గురించి చెప్పిన తర్వాత ఆ విషయం చెప్తాను. ఒకటే, మేము 2020లో వచ్చిన తర్వాత, మేము వచ్చిన తర్వాత 2 నెలలకే కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా ఒక లేబర్ కూడా రాకుండా ఉండకుండా ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఈ పని చేసిరు. ఎందుకంటే అందరు ఇంట్లో నుంచి వెళ్ళడానికి భయపడ్డారు. ఆ రోజు 45 రోజులు లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్లో కూడా వీళ్ళ సేవలు అయితే మనం మర్చిపోలేని. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు తెలబెట్టిన ఇది మాత్రం, వీళ్ళ విషయంలో మాత్రం నేనైతే 100 మార్క్స్ చేశాను. ఒకవేళ 2 రోజులు మన స్ట్రైక్ కింద చేస్తే మనం చాలా మురికి మాయమైపోతుంది. ఎక్కడైనా వాళ్ళ సేవ అనేది చాలా ముఖ్యం. వాళ్ళందరికీ కూడా మేము చేతులకి మా మున్సిపాలిటీ తరఫున నమస్కారం చేస్తున్నాం.